नमस्कार कमी शॉप कॉलेज एडुकेशन वार प्रत्येक थैंक्स वीडियो लेसन विद्यार्थुक उपयोगपड़ता आशिस्तु टुडे टॉपिक इज ऑन रेनेसांस दिस इज फॉर बीए थर्ड इयर स्टूडेंट्स 75th यूनिट 1 వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మై సెల్ఫ్ ఎన్ కోటయ్య, లెక్చరర్ ఇన్ హిస్టరీ, కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. ఈరోజు చెప్పుకోబోయే పాఠం రెనేసాన్స్. రెనేసాన్స్ అంటే ఏమిటి? రెనేసాన్స్ అంటే తెలుగులో సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే తిరిగి జీవించడం, మరలా జన్మించడం, మృతస్థితిలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు తిరిగి జీవం పోసుకోవడం, మృతస్థితిలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు పునరుద్ధరించడం వల్ల వచ్చినటువంటి నూతనత్వం అని మనం చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మానవుల ఆలోచనలో విప్లవం, మానవుల ఆలోచనల పందాలో మార్పు అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రపంచ చరిత్రను మనం ఒకసారి చూసినట్టయితే క్రీస్తుపూర్వం 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల వరకు చారిత్రక పూర్వయుగం అంటారు ప్రపంచపరంగా. క్రీస్తుపూర్వం 5000 నుంచి నేటి వరకు చారిత్రక యుగం అని అంటారు. ఈ చారిత్రక యుగాన్ని క్రీస్తుపూర్వం 5000లో ప్రారంభమైనటువంటి చారిత్రక యుగాన్ని మళ్ళీ మన చరిత్రకారులు 3 రకాలుగా విభజించారు. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 5000 నుంచి క్రీస్తుశకం 500 వరకు ప్రాచీన ప్రపంచ చరిత్రగా చెప్పవచ్చు. క్రీస్తుశకం 500 నుంచి క్రీస్తుశకం 1500 వరకు ప్రాచీన మధ్య యుగ చరిత్రగా చెప్పవచ్చు, ప్రపంచ మధ్య యుగ చరిత్రగా చెప్పవచ్చు. 1500 నుంచి నేటి వరకు ఉన్నటువంటి చరిత్రని చారిత్రక యుగంగా చెప్పవచ్చు. ఈ విధంగా చారిత్రక యుగాన్ని 3 యుగాలుగా మన చరిత్రకారులు విభజించడం జరిగింది. ఈ క్రమంలో మధ్యయుగం నుంచి ఆధునిక యుగంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని లక్షణాలను మనం అబ్జర్వ్ చేయాలి. మధ్యయుగ కాలంలో మత వ్యవస్థ ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఉంది, పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఉంది. అదేవిధంగా మరి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యయుగ పోగడ నుంచి ఆధునిక యుగంలోకి ప్రవేశించే క్రమంలో మధ్యయుగ సంస్కృతికి స్వస్తి చెప్పడం. మధ్యయుగంలో మతం చుట్టూ మనిషి తిరగడం, అంటే చర్చి చుట్టూ మనిషి తిరగడం జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవన ప్రారంభ కాలంలో మనిషికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మతానికి 2వ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే మత వ్యవస్థ నుంచి మానవతావాదం వైపు రావటమే సాంస్కృతిక పునరుజ్జీవనం అని అనవచ్చు. ముఖ్యంగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలు కావడానికి ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే కాన్స్టాంటినోపిల్ ఆక్రమణ సంఘటన. కాన్స్టాంటినోపిల్ ఆక్రమణ 1453లో జరిగింది. 1453లో టర్కీ సుల్తాన్ 2వ మహమ్మద్ బైజాంటియన్ సామ్రాజ్యం యొక్క రాజధాని కాన్స్టాంటినోపిల్ నగరం పైన దాడి చేసి 150,000 సైన్యంతో 8,000 సైన్యం ఉన్నటువంటి కాన్స్టాంటినోపిల్ నగరాన్ని మరి ఓడించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సంఘటనతో ఏమైందంటే క్రైస్తవ సామ్రాజ్యం ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆనాడు అటు పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలకు రావాలన్నా, తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకు పోవాలన్నా ఉన్న ఏకైక భూమార్గం కాన్స్టాంటినోపిల్ నగరం గుండానే ఉంది. అయితే ఎప్పుడైతే 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించిండో, ఈ కాన్స్టాంటినోపిల్ నగరం గుండా అటు వాళ్ళను ఎటు రానియలేదు, ఇటు వాళ్ళను అటు పోనియలేదు. ఈ పరిస్థితుల్లో తూర్పు దేశాలకు రావాలనే ఉద్దేశంతో సముద్ర మార్గాల ద్వారా మరి మార్గాన్ని ముఖ్యంగా భారతదేశమే తీసుకుంటే సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో
అనేక మార్పులకు ఈ సంఘటన ఒక కారణమైంది. ఈ కాన్స్టాంటినోపుల్ నగర ఆక్రమణ భౌగోళిక పరిశోధనలకు దారితీసింది. ఈ విధంగా ప్రపంచంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభము అయింది అంటే ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, భౌగోళిక పరిశోధనలు, పారిశ్రామిక విప్లవం, ఈ మూడింటిని విడమర్చి చెప్పలేము. ప్రపంచ చరిత్రలో మానవ జీవన విధానాన్ని ఈ మూడు బాగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనం లేని భౌగోళిక పరిశోధన లేదు, భౌగోళిక పరిశోధన లేని పారిశ్రామిక విప్లవం లేదు, పారిశ్రామిక విప్లవం లేని అభివృద్ధి లేదు. అంతా మరి ప్రభావితం చేసింది సాంస్కృతిక పునరుజ్జీవనం. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ జరిగిందో ఆ తర్వాత కొంత స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించినాయో, అంటే ఇది మధ్యయుగంలో మత వ్యవస్థకు ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించడం జరిగిందో, కాన్స్టాంటినోపుల్ నగరం ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయిందో, అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి మేధావులు ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఇటలీకి పోయినటువంటి మేధావులు, రోముకు పోయినటువంటి మేధావులు మరి తమ ఆచారాలను, సాంప్రదాయాలను, తమ మేధస్సును ప్రపంచానికి పంచడం జరిగింది. ఈ విధంగా ఆ సంఘటన ఒక కారణమైతే ముఖ్యంగా అచ్చు యంత్రాన్ని కనిపెట్టడం. 1454లో జాన్ గుడెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టడంతో మరి పుస్తకాలు ఏది ప్రింట్ కావడం, వివిధ దేశ భాషల్లో పుస్తకాలు ప్రింట్ కావడం, దేశ భాషల్లో సారస్వత వికాసం జరగడం, అన్ని విషయాలు ప్రజలకు పుస్తకాల రూపంలో చేరడంతో ఈ విజ్ఞానం అనేది ప్రజలకు చేరువైంది. ఈ విధంగా మరి సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఈ రెండు తొలిమెట్టని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రపంచ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క పాత్ర మర్చిపోలేనిది. మానవుల ఆలోచనలో విప్లవం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచ చరిత్రని మనం ఒకసారి చూస్తే మనం ఈ విధంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. పీరియడైజేషన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ది హిస్టరీ మ్యాన్ కైండ్ హ్యాస్ బీన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటు పార్ట్స్, నేమ్లీ ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్. ప్రీ హిస్టారిక్ 10 lakhs బీసీ టు 5000 బీసీ, హిస్టారిక్ పీరియడ్ బీసీ 5000 టు ఎట్ ప్రజెంట్. అదేవిధంగా యాజ్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టడీ ఈజ్ డివోటెడ్ టు ది హిస్టారిక్ ఏజ్, హిస్టోరియన్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ దిస్ ఏజ్ ఇంటు యాన్షియంట్ వరల్డ్, ప్రాచీన చరిత్ర, అదేవిధంగా మిడివల్ వరల్డ్, అదేవిధంగా మోడర్న్ వరల్డ్గా విభజించడం జరిగింది. ప్రాచీన చరిత్ర 5000 నుంచి 500, ప్రపంచ ప్రాచీన చరిత్ర, అదేవిధంగా ప్రపంచ మధ్యయుగ చరిత్ర 5000 నుంచి 1500, ఆధునిక చరిత్ర 1500 నుంచి నేటి వరకు అని మనం చెప్పవచ్చు. సాంస్కృతిక పునరుజ్జీవనం అనే ఈ టాపిక్లో మనం ముఖ్యంగా చెప్పుకోబోయే అంశాలు, ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏమిటి, సాంస్కృతిక పునరుజ్జీవనంలో ముఖ్యంగా రినేసాన్స్ మీనింగ్, అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ రినేసాన్స్, అదేవిధంగా మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ ది రినేసాన్స్, సాంస్కృతిక పునరుజ్జీవనం అర్థం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసిన అంశాలు, సాంస్కృతిక పునరుజ్జీవనం లక్షణాలు మనం ఈరోజు టాపిక్లో చెప్పుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏమిటి మనం ఒకసారి చూద్దాం. ప్రాచీన గ్రీక్ రోమ్ సంస్కృతుల్ని పునరుజ్జీవింపజేయడమే సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క లక్ష్యం. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఐరోపా ఖండంలో అతి ప్రాచుర్యాన్ని పొందిన పదం రినేసాన్స్. ఈ రినేసాన్స్ అనే ఫ్రెంచ్ పదానికి తిరిగి జీవించడం లేదా తిరిగి జన్మించడం అని అంటారు. మానవుల ఆలోచన పందాల్లో మార్పు, మానవుల ఆలోచనలో విప్లవం, మృతస్థితిలో ఉన్నటువంటి
ఆచార సాంప్రదాయ సాహిత్యాన్ని జీవం పోసుకోవడం, ఈ విధంగా ప్రాచీన పునరుద్ధరణలో వచ్చిన నూతనత్వం, ఏ పేరుతోటి పిలిచినా కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పవచ్చు. రినైసాన్స్ అనే పదాన్ని 1885లో ఫ్రెంచి చరిత్రకారుడు జూల్స్ మిషాలే ప్రయోగించాడు. దీని ఉత్పత్తి పదం ఇటాలియన్ రీనా సీటా నుండి తీసుకోవడం జరిగింది. ఈ రీనా సీటా అనే పదాన్ని ఇటాలియన్ చరిత్రకారుడు గియార్జియో వాసిరి ఉపయోగించాడు. సాంస్కృతిక పునరుజ్జీవనం ముఖ్యంగా ఇటలీలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇటలీలో ఎందుకు ప్రారంభమైందంటే కాన్స్టాంటినోపుల్ నగరం నుంచి వెళ్ళిపోయినటువంటి గ్రీకు మేధావులు రోమ్కు చేరి, ముఖ్యంగా ఇటలీకి చేరి అక్కడ తమ మరి విజ్ఞానాన్ని అక్కడ ప్రజలకు పంచడంతో అక్కడ మొదలైంది. ఇటలీ నగరీకరణ కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మరి వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడంతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కేంద్రమైంది. మొట్టమొదట సాంస్కృతిక పునరుజ్జీవనం ఇటలీలో ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసినటువంటి అంశాలు, ముఖ్యంగా ది క్యాప్చర్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం, క్రూసేడ్స్ ఓపెన్ న్యూ కాంటాక్ట్, రోల్ ఆఫ్ యూరోపియన్ సిటీస్, ఈ ఎకనామిక్ ప్రాస్పర్టీ, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ మిడిల్ క్లాసెస్, అదేవిధంగా పెట్టుబడిదారు వ్యవస్థ స్ఫూర్తి నగరీకరణ, అదేవిధంగా సంపన్న వర్గాల పోషణ, అదేవిధంగా ఏ జనరేషన్ జీనియస్ మెధావుల పాత్ర, అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, నూతన విద్యా సంస్కృతి, అదేవిధంగా విమర్శనవాదం, క్రిటికల్ స్పిరిట్, అదేవిధంగా రోజర్ బేకన్ అనే మేధావి యొక్క పాత్ర, అదేవిధంగా అనుభవం యొక్క వైద్యం, అదేవిధంగా డిక్లైనింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది చర్చ్ అధికారం క్షీణత, అదేవిధంగా ప్రైడ్ ఇన్ ఇటాలియన్ హెరిటేజ్, ఇటలీ సంస్కృతి పట్ల గౌరవం, అదేవిధంగా రాతప్రతుల పరిశీలన, ఈ విధంగా మరి అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం రావడానికి దోహదం చేసినటువంటి అంశాలుగా మరి వీటన్నిటి కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కాన్స్టాంటినోపుల్ నగర ఆక్రమణం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసింది. ఈ విధంగా మేధావులు వివిధ ప్రాంతాలకు పోయి మరి తమ విజ్ఞానాన్ని పంచడం అనేది జరిగింది అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. భూస్వాముల పతనం, భూస్వామ్య వ్యవస్థ పతనం కావడం కూడా సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇంగ్లాండే తీసుకుంటే, మనం ఇంగ్లాండ్లో గులాబీల యుద్ధం జరిగింది. 1455-85 మధ్య గులాబీల యుద్ధం జరిగింది. యార్కిస్ట్ లంకాస్టియన్ వంశస్థుల మధ్య యుద్ధం జరగడం జరిగింది. ఈ యుద్ధంలో భూస్వాములు ఒకరు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన, భూస్వాములు అయితే రెండు వైపులా గెలిచిన వారు ఓడిన వారు నష్టపోతారు. భూస్వాముల మధ్య యుద్ధాలు జరిగినాయి. భూస్వాములు ఆ విధంగా కొంత నష్టపోవడం జరిగింది. ఒకప్పుడు రాజును శాసించే స్థాయిలో ఉన్నటువంటి భూస్వాములు, ఎగ్జాంపుల్గా మ్యాగ్నా కార్టా, రాజుతోటి హక్కుల పత్రం మీద సంతకం పెట్టుకున్నటువంటి స్థాయి నుంచి ఏకంగా యుద్ధాలు చేసి మరి పతనమయ్యే స్థాయికి చేరారు. ముఖ్యంగా పోపుల ప్రాధాన్యత పోవడం, ప్లేగు వ్యాధి రావడం, అదేవిధంగా మత యుద్ధాలు, ముస్లింలకు క్రైస్తవులకు మధ్య జరిగినటువంటి క్రూసేడ్లు కూడా ఈ మరి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసిందని చెప్పవచ్చు. క్రైస్తవులు పాలస్తీన, జెరూసలం, బెత్లహం, క్రైస్తవ ప్రాంతాలు ఇవి ఏవైతున్నాయో వీటిని స్వాధీనం చేసుకుంటూ తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తే ముస్లింలు వీటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళ మధ్య లక్ష్యం అనేది ముఖ్యంగా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే ఉండేది, కానీ అది నూతన మార్గాల పునాదులు వేసిందని చెప్పవచ్చు. ఐరోపా నగరాల ప్రాధాన్యత, ఫ్లాండర్స్ వెనిస్ ఒకప్పుడు ప్రాధాన్యత ఉండేది, అయితే ఐరోపాలో నగరాలు అభివృద్ధి చెందడం, ముఖ్యంగా మార్సిలెస్, లండన్, కొలోగ్న్, హంబర్గ్, యూరెన్బర్గ్, బ్రీమెన్, లుబెక్, బ్రిజెస్, ఛాంపియన్ నగరాలు, రేవు పట్టణాలు అభివృద్ధి చెందడం, అదేవిధంగా దొంగలు నౌకల్లో వస్తువులు దోసుకపోతున్నాయని, దిగుమతులు ఎగుమతుల మీద ప్రభావం పడుతుందని 70 నగరాల వాళ్ళు కలిసి ఆన్సిటిక్ సమాఖ్యను ఏర్పాటు చేసుకోవడం, ఈ ఆన్సిటిక్ సమాఖ్య ఇది నగరాల అభివృద్ధికి ఉపయోగపడడం, వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడడం, వాళ్ళు నివసించే నగరాలు క్రైస్తవులు ముఖ్యంగా నివసించే నగరాలు మరి ఆకర్షించే క్రైస్తవులను ఆకర్షించే నగరాలుగా
మరి ప్రసిద్ధి చెందినాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అర్మాండో సఫ్రీ ఇటాలియన్ నగరాల సంపద కారణాలు వివరిస్తూ వ్యాపారులు మధ్యధరా సముద్ర ప్రాంతాన్ని తమ ఆక్రమణ కింద మరి ఉంచుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా సంపద కారణాలు ఏంది అనేది తన రచనలో రాయడం, వ్యాపారులు మధ్యధరా సముద్ర ప్రాంతాన్ని మరి ఆ వ్యాపారం కోసం సంపద కోసం తమ ఆధీనంలో ఉంచుకోవడం, ఇది వాణిజ్యం అంటే ఎక్కువ కావడం, సంపద పెరగడం, వీళ్ళకి ఎక్కువ సంపద పెరిగేసరికి ఎక్కువ విశ్రాంతి లభించడం, చదువుకోవడం, కళల అభివృద్ధి చెందడం, సాహిత్యం, విద్యా అభివృద్ధి, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఎక్కువ అభివృద్ధి చెందడం వలన ఆర్థిక పురోభివృద్ధి జరిగింది. సాంప్రదాయక పద్ధతులకు స్పష్టం చెప్పారు, ముఖ్యంగా మధ్యతరగతి ఆవిర్భావం. ఒకప్పుడు రాజుల దగ్గర మధ్యతరగతి వారు వివిధ హోదాల్లో ముఖ్యంగా సైనిక అధికారులుగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎప్పుడైతే రాజరిక వ్యవస్థ మరి పతనం అవుతుందో ఆ రాజరికుల రాజ్యాల దగ్గర ఆ రాజ్యాల్లో పనిచేసినటువంటి మధ్యతరగతి వారు బాగా మరి అభివృద్ధి చెంది వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వీళ్ళు ముఖ్యంగా అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు మధ్యతరగతి వర్గం వాళ్ళు నగరాల అభివృద్ధికి కృషి చేశారు. వీళ్ళు మధ్యతరగతి వర్గం అని బూర్ధువా వర్గం అని కూడా అనవచ్చు. పెట్టుబడిదారు వ్యవస్థ స్ఫూర్తి, నగరీకరణ. ఇటలీలో మొదటిగా నగరీకరణ జరిగింది. అక్కడ పెట్టుబడిదారులు ఉండడం, వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, విలాస వస్తువుల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి లాభాలు పొందడం, ఈ విధంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టి లాభాలు పొంది నగరీకరణ జరిగి ఎక్కువ విశ్రాంతి లభించి ఆడ మరి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడం అనేది పెట్టుబడిదారు వ్యవస్థ స్ఫూర్తి, నగరీకరణ అని చెప్పవచ్చు. సంపన్న వర్గాల పోషణ ముఖ్యంగా ఇటలీలోని వెనిస్, జెనీవా, మిలాన్లో బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 15-16వ శతాబ్దంలో బ్యాంకింగ్ వ్యవస్థని మెడిసి కుటుంబం ఏర్పాటు చేసింది. మెడిసి కుటుంబం నెక్స్ట్ అదేవిధంగా మరి ప్లుగర్స్ కుటుంబం, ఈ రెండు కుటుంబాలు బాగా అభివృద్ధి చెందినటువంటి వీళ్ళు మేధావులను కళాకారులను పోషించారు. పోపులు కూడా మరి ఈ విధంగా మేధావులను కళాకారులను పోషించారు. పద్మనియో ఏడో క్లమేట్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మేధావుల పాత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసినటువంటి వాళ్ళు మేధావులు మైకేవెల్లి, లోరెంజో వల్ల, ఎరాస్మస్, మైకేలాంజెలో మేధావులు సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించారు. అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వీళ్ళ పాత్ర మరి ఎనలేందని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన విద్యా సంస్కృతి ముఖ్యంగా మరి సాంప్రదాయక విద్యాస్థానంలో మానవ విద్యని ఇటలీ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టారు. ఆనాడు పారిస్, కెరంగు, ఎడెన్బర్గ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, నేపుల్స్, పాడువా, సలమంకాల్లో నూతన విద్యా విధానం ప్రారంభమైంది. పెద్ద విశ్వవిద్యాలయాలు మరి ఏర్పాటు కావడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఈటన్ హార్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతిని గాంచినవిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా విమర్శనవాదం, ముఖ్యంగా విమర్శనవాదం కూడా వాస్తవం ఏందనేది తెలియజేసింది. లోరెంజో వల్ల బాగా రాయబడిన వాడిని విశ్వసించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది అందులో వాస్తవం ఎంత ఉందో వాటిని విశ్లేషించాలి అని తెలియజేసిండు లోరెంజో వల్ల. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ది డొనేషన్ ఆఫ్ కాన్స్టెంటైన్ అనే గ్రంథం శాస్త్రీయమా అశాస్త్రీయమా అని పరిశీలించి అశాస్త్రీయమైందని నిరూపించండు. అంటే పుస్తకంలో రాయబడిందంతా విశ్వసించాల్సిన అవసరం లేదు, విశ్లేషించాలని ప్రచారం చేసేటువంటి వ్యక్తి అంటే విమర్శనవాదులు ఆ రోజుల్లో వాస్తవమైంది అవాస్తవమైంది, రాయబడింది వాస్తవం అవాస్తవం అని కూడా చూసే పరిస్థితి ఏర్పడ్డది. ఇది కూడా ఆనాడు సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసింది. ముఖ్యంగా మరి అదేవిధంగా రోజర్ బేకను అరిస్టాట్ పుస్తకాలు అచ్చు తప్పులుగా ఉన్నాయి, మొత్తం కూడా తప్పులు తడకగా ఉన్నాయి, అజ్ఞానాన్ని పెంచుతున్నాయి, మంచి పుస్తకాలు చదవండి. మరి ఈ రోజర్ బేకన్ ఆనాడే తన పాత్ర ఎనలేంది. ఆనాడే మరి ఎడ్ల బండ్ల స్థానంలో రైలు బండ్లు వస్తాయి, ఎడ్ల పడవల స్థానంలో నౌకలు వస్తాయి, పక్షుల స్థానంలో విమానాలు వస్తాయని ఆనాడే ఊహించి చెప్పినటువంటి రోజర్ బేకన్ మరి ఆనాడు వాస్తవాన్ని ప్రచారం చేసింది. అదేవిధంగా
అనుభవైక వైద్యం మాకియవెల్లి ప్లేటో లియోనార్డ్ డా విన్సీ అనుభవంతో ఎంతో ముందుకు వెళ్ళి మాకియవెల్లి చారిత్రక అంశాలను చదివి స్వానుభవంతో వివరించేందుకు ప్రయత్నం చేసిండు. అదేవిధంగా ప్లేటో విషయాలను గమనించి నిర్ణయాలు తీసుకునే మరి ఒక ముగింపుకు వచ్చేవాడు. లియోనార్డ్ డా విన్సీ యంత్రాలతో ప్రయోగం చేసి వాస్తవమైందనేది తెలుసుకునేవాడు. చర్చి అధికారం క్షీణత, ముఖ్యంగా చర్చి అధికారం క్షీణించడం ప్రారంభమైందో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభమైంది. ఎందుకంటే చర్చి యొక్క పోకడ, చర్చిలో జరుగుతున్నటువంటి అవినీతి, మతాధికారులైనటువంటి పోపులు, అక్రమ సంతానం, అక్రమ సంపాదన, పాప పరిహార పత్రాలు నమ్మడం, ఈ విధంగా బైబిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో ప్రొటెస్టెంట్ ఉద్యమం బయలుదేరడం, జర్మన్లో లూథరనిజం, స్విట్జర్లాండ్లో జూలియానిజం, ఫ్రాన్స్లో కాల్వినిజం, ఇంగ్లాండ్లో ఆంగ్లికానిజం, అదేవిధంగా పోపు యొక్క స్థానాన్ని ఫ్రాన్స్ రాజు ఫిలిఫ్ ఆవిజ్ఞానికి మార్చడం, పోపు విలువను తగ్గియడం, చర్చి విలువ పడిపోవడం, చర్చి ప్రాధాన్యత తగ్గేసరికి అది ఏమైందంటే చర్చి చుట్టూ తిరిగినటువంటి వ్యవస్థ, రాజ్యంలో రాజ్యమైనటువంటి చర్చి యొక్క విలువ పడిపోయేసరికి మానవుల ఆలోచనలు కొత్త వైపు వెళ్ళి, అదేవిధంగా ఇటలీ సంస్కృతి పట్ల గౌరవం పెరగడం, రాతప్రతుల పరిశీలన కూడా మరి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క ప్రధాన లక్షణాలు, ముఖ్యంగా మానవతావాదం, ఆదర్శ మానవుడు, కుటుంబం, రాజకీయాలపై రచన, స్త్రీ విద్య, మతం లౌకికవాదం, క్రైస్తవ మానవతావాదం, ప్లేటో అకాడమీ సనాతన ప్లేటోవాదం, సాహిత్యం, కళలు, సంగీతం, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి ముద్రణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రధాన లక్షణాలుగా, అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగినటువంటి గమనంగా మనం దీన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా మానవతావాదం, దేవుడి స్థానంలో మానవుణ్ణి కేంద్రీకరించి మరి చెప్పడమే మానవతావాదం. మతం చుట్టూ తిరిగినటువంటి మనిషి దేవుడికి మతానికి రెండో ప్రాధాన్యత ఇచ్చాడు, మతం మనిషికే మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరి వ్యవస్థ ప్రారంభమైంది, ఇదే మానవతావాదం. గ్రీకు సాహిత్యాన్ని అధ్యయనం చేసిరు, వాస్తవం ఏందో తెలుసుకోరు, మధ్యయుగ సంస్కృతిపై తిరుగుబాటు చేసిరు. మధ్యయుగంలో ఆనాటి చదువులు మతాధికారులు కావడానికే ఉపయోగపడేది, అలాంటి సంస్కృతి పైన తిరుగుబాటు చేసిరు. అదేవిధంగా మరి ముఖ్యంగా లౌకిక మేధావి, మరి మనిషికే మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటలీకి చెందినటువంటి మానవతావాదులు మొదటిసారిగా లౌకిక మేధావులుగా మరి ఉన్నారని చెప్పవచ్చు. నగరాలు పెరగడం, మరి నగరాలు మనిషికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం, మనిషి తన జీవితాన్ని లౌకిక చర్యల కోసం ఉపయోగించడం లాంటి విషయాలు ఏవైతే ఉందో నగరాల అభివృద్ధి, ఒకవైపు మానవతావాదం, మరి అదేవిధంగా మానవతావాదం మతాల మధ్య పోటీ, మరి మతాల మధ్య పోటీ ఉన్నా కానీ అంటే దేవుడు సహాయం లేకుండానే గొప్ప పనులు చేయొచ్చు అనే ఆలోచనతో అంటే మనిషి అభివృద్ధికి మనిషి ప్రగతికి ప్రాధాన్యత ఇచ్చారు. మతము ఆనాటి క్రైస్తవ మతం మనిషి పాపి అని చెప్తే ఈనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మనిషి ప్రగతికి మూలం పాపి కాదు అని ప్రచారం చేశారు. ఈ విధంగా మానవతావాదం ఒక కారణం. అదేవిధంగా ఆదర్శ మానవుడు, ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి, ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి, కాస్టిక్ లియోన్ అనే వ్యక్తి కార్డియల్ అనే గ్రంథంలో మరి రాయడం జరిగింది. మరి సమయానుకూలంగా మనిషి నైపుణ్యం సంపాదించుకోవాలి, విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి, శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని ఆధునిక మానవుడిగా ఆదర్శ మానవుడిగా మెలగాలి అని చెప్పిండు. అదేవిధంగా కుటుంబం, మరి లియోన్ బట్టస్ట్ ఆల్బర్ట్ ఆన్ ది ఫ్యామిలీ అనే గ్రంథంలో మరి కుటుంబం గురించి రాసిండు. ఉన్నతమైన అంటే కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆన్ ది ఫ్యామిలీ అనే మరి గ్రంథంలో రాయటం జరిగింది. ఈ విధంగా మరి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి తన రచనలో ఆన్ ది ఫ్యామిలీలో మరి మంచి ఆలోచనలు కుటుంబంలో మరి కుటుంబ భవిష్యత్తు మంచిగా ఉండాలని తెలియజేసిండు ఎవరు, బట్టస్ట్. అదేవిధంగా రాజకీయాల పైన రచన,
మాకియవెల్లి ది ప్రిన్స్ క్వారంటైన్ మంద్రగోళ అనే గ్రంథాలు రాసిండు. ది ప్రిన్స్ అనే గ్రంథంలో రాజకీయాల గురించి రాసిండు. రాజ్యము మతము రెండు వేరు వేరు. మతము ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, రాజ్యము ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసిండు. రాజు నిరంకుశంగా ఉండాలి, అవసరమైతే సింహంగా ఉండాలి, అవసరమైతే గుంటనక్కగా ఉండాలి, సింహంగా ఉండి యుద్ధం చేయాలి, అవసరమైతే గుంటనక్కగా ఉండి కొన్ని సాధించుకోవాలి. మరి బలవంతమైనటువంటి రాజ్యాల కోసం, అంటే బలవంతమైనటువంటి రాజరికాల కోసం, సమర్థవంతమైన రాజ్యాల కోసం రాజు ఏదైనా చేయొచ్చని సూచనలు తెలియజేసిండు. మతం నుంచి రాజ్యాన్ని వేరు చేయాలి, మతం వేరు రాజ్యం వేరు అని తెలియజేసిండు. ఇది మాకియవెల్లి అన్నాడు. ఈ వీళ్ళ రచనలు మొత్తం కూడా ప్రజల్ని, ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చినాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీ విద్య, స్త్రీ విద్య అంటే బాలబాలికలకు సమాన విద్య కావాలి, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. విటర్నియడ ఫెల్ట్రే తన పాఠశాలలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసిండు. ఇది కూడా సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసిందని చెప్పవచ్చు. అంటే స్త్రీకి సమాన ప్రాధాన్యత ఇవ్వడం అనేది సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మరి ఒక లక్షణం అని చెప్పవచ్చు. మతం లౌకికవాదం, మనిషికి ప్రాధాన్యత ఇచ్చి మతానికి రెండో ప్రాధాన్యత ఇవ్వడం, మరి ఈ విధంగా ఆనాడు మరి లౌకిక వాదులుగా మెలిగిరు మనుషులని చెప్పవచ్చు. అదేవిధంగా క్రైస్తవ మానవతావాదం, డెసిడేరియన్ ఎరాస్మస్ ఒక క్రిస్టియన్, అయినా కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టిండు. ఇన్ ఫైజ్ ఆఫ్ ఫాలింగ్, ఎడ్జెస్ కలోక్విన్, కొత్త నిబంధనల అనే గ్రంథంలో ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టి ఆనాడు ఓ ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు. ఏదైనా ఆలోచనతో చేయాలి, ఆవేశంతో కాదు అని తెలియజేసినటువంటి వ్యక్తి డెసిడేరియన్ ఎరాస్మస్. ప్లేటో అకాడమీ కూడా మరి ఆధునిక మనుషుల గురించి, మనిషి ఏ విధంగా ఉండాలనే విషయం గురించి తెలియజేయడం జరిగింది ప్లేటో అకాడమీ. ఈ ప్లేటో అకాడమీలో ముఖ్యంగా ఆనాడు కాసిమోడి మెడిసిన్, మరి ఫ్లోరెన్స్లో ప్లేటో అకాడమీ స్థాపించడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్లేటో అకాడమీ మానవతావాదానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పవచ్చు. మనిషి ఆత్మ జీవితంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తుందని, మరి మనిషి లౌకిక ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని ప్లేటో అకాడమీ తెలియజేసింది. అదేవిధంగా సాహిత్యం, దేశ భాషల సారస్వతం, ముఖ్యంగా ఆనాడు సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ముఖ్య లక్షణం సాహిత్యం. 15-16 శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథాలు ఏవైతున్నాయో ఆనాడు సాహిత్యం ఇవి ప్రజలకు అందుబాటులోకి రావడం ఏదైతే జరిగిందో, ఈ మరి ఇటలీ భాషలో కానివ్వండి, ఆంగ్ల భాషలో కానివ్వండి, మరి అదేవిధంగా ఫ్రెంచి భాషల్లో కానీ, వివిధ భాషల్లో, దేశ భాషల్లో, ప్రాంతీయ భాషల్లో సాహిత్యం వెలువడ్డది. ఈ సాహిత్యం ద్వారా ప్రజలు తమ భాషల్లో, అంటే ఇదివరకు గ్రీకు లాటిన్ భాషలను ఉపయోగించాలి, గ్రీకు లాటిన్ భాషల్లోనే పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారో, ఎప్పుడైతే మధ్యయుగ వ్యవస్థ నుంచి, మత వ్యవస్థ నుంచి ఆధునిక వ్యవస్థ వైపు రావడం జరిగిందో, అంటే ఏంది, ఒకప్పుడు కొపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఉందని చెప్పినందుకు తప్పు నేను చంపేస్తాము అని బెదిరించారు. అతని యొక్క బుక్ను కూడా ప్రింట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. చివరికి కొపర్నికస్ చెప్పిందే నిజం, సూర్యుడు సూర్యుని చుట్టే మిగతా అన్ని తిరుగుతాయి, బైబిల్లో ఏముంది, భూమి బలపరపుగా ఉంది, భూమి చుట్టూ అన్ని తిరుగుతుంది అని చెప్పినటువంటి బైబిల్లో ఉన్నది వాస్తవం కాదని తెలియజేసి నేను చంపుతాం అంటే, అట్లా సంపాదించినటువంటి విజ్ఞానాన్ని బయటికి రానియాలి. కానీ ఎప్పుడైతే మత వ్యవస్థ మరి ఎప్పుడైతే అంతరించిపోతుందో, మత వ్యవస్థ ఎప్పుడైతే అంటే మానవునికి ప్రాధాన్యత ఇచ్చి మతానికి రెండో స్థానం ఇచ్చారో, కొంత స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించినాయో, మరి అప్పుడు ఈ సాహిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ సాహిత్యం వివిధ కళలను పంచడంలో, విజ్ఞానాన్ని పంచడంలో, మరి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మరి మనిషి బానిస జీవితం నుంచి బయటపడుతుందికి ఈ సాహిత్యం ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఈ సాహిత్యం చూస్తే ముఖ్యంగా డాంటే డివైన్ కామెడీ, మధ్యయుగం నాటి దురాచారాలను విమర్శిస్తూ రాశాడు. మనిషి యొక్క జీవితం అనంతరం విషయాలు కూడా రాయటం జరిగింది. స్పెన్సర్ ఫెయిన్ ఫెయిర్ఫీల్డ్, పెట్రార్క్, మరి సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడని పెట్రార్క్ అనడం జరుగుతుంది. ఆఫ్రికా సీక్రెట్ అనే గ్రంథాలను రాసిండు. స్వేచ్ఛా పౌరుడు అని
పిలవడం కూడా, పండితుడు స్కాలర్ అని పిలవడం కూడా జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా బొకాషియో పియా మెట్టా ది కామెరిన్, ది కామెరిన్ అనే గ్రంథం మరి ప్లేగు వ్యాధి సమయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వుకుంటూ చెప్పుకున్నటువంటి గ్రంథాలని, చాలా చక్కగా ఉన్నటువంటి గ్రంథాలను రాసింది బొకాషియో. టాసో జెరూసలేం డెలివర్డ్, మాకియావెల్లి ది ప్రిన్స్ క్వారంటైన్ మందరగోళ. అదేవిధంగా మరి ఈ మాకియావెల్లి, ఇందాకే చెప్పాము ది ప్రిన్స్ రాజరిక ప్రభుత్వం గురించి, సమర్థవంతమైనటువంటి రాజు గురించి తెలియజేస్తుంది. అర్లాండో పూజోస్ లుడోవిక్, అర్కాడియో సొన్నజూరో. అదేవిధంగా ఆంగ్ల సాహిత్యం జాన్ కోలెట్ సెయింట్ పాఠశాలను స్థాపించాడు. థామస్ మోర్ ఇథోఫియా అనే గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలో రాసిండు. అదేవిధంగా చాసర్ కాంటెంపరీ టెల్స్ రాసిండు. అదేవిధంగా మరి అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక విషయాన్ని, మధ్యయుగం కాలం నాటి దురాచారాల గురించి ఏదో ఒక విషయాన్ని, ఆనాటి మత వ్యవస్థలో ఉన్న లోపాల గురించి, ఆనాడు ఉన్నటువంటి విజ్ఞానం గురించి ఏదో ఒక విషయాన్ని వివిధ భాషల్లో రాయడం, జాన్సన్ షేక్స్పియర్ ఇలాంటి వాళ్ళు కూడా రాయడం. అదేవిధంగా కాంకోయిస్ డెబిలియస్ హీరోయిక్స్ డీడ్స్ ఆఫ్ గరగంటవా పట్రహేర్ మ్యాటింగ్ని, స్పెయిన్ చెందినటువంటి మ్యాగ్యూల్ సెర్వాంటిస్ డాన్ ప్రైజెట్ అనే గ్రంథం రాసిండు. వాసిరి ఇటాలియన్ కళాకారుల గురించి, జీవిత కథల గురించి రాసిండు. లైఫ్స్ ఆఫ్ ఇటాలియన్ ఆర్టిస్ట్. రిచర్డ్ క్లూయట్ ప్రిన్సిపల్ నావిగేటర్స్ వాజేస్ డిస్కవరీ ఆఫ్ ఇంగ్లీష్ నేషన్. కాసాస్ హిస్టరీ ఆఫ్ ఇండియన్స్ ఎన్మార్ బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అనే గ్రంథం రాసిండు. క్రైస్తవ మత సంస్థలు అనే గ్రంథాన్ని, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ అనే గ్రంథాన్ని జాన్ కార్విన్ రాయడం జరిగింది. అరియస్ట్ అర్లాండ్ ప్యూరియస్ కమాండ్స్ రాసియాడ్ అనే గ్రంథం రాయడం జరిగింది. చిత్రకళ కూడా ఆనాడు అభివృద్ధి చెందింది, ముఖ్యంగా జియాటో డి బోండోని, మరి అదేవిధంగా క్రాస్టెంత్రో, అదేవిధంగా ఫిలిప్పినో బ్రోనోలసి మరి చర్చి గోధి డోముకు రూపకల్పన చేశాడు. అదేవిధంగా మసాసియో కన్యమేరి సెయింట్ జాన్ హోలీ ట్రినిటీ అనే మరి చిత్రాలను వేసాడు. బోటిసెల్ బర్త్ ఆఫ్ వీనస్ అనే చిత్రాలను వేసాడు. టిషియన్ వీనస్ ఆఫ్ ది ఉర్దినం. నెక్స్ట్ ది ఉమెన్ హెడ్ ఆఫ్ టాయిలెట్, ఏ ఎడ్జంప్షన్ ఆఫ్ ది వర్జిన్, ది ఎడోరేషన్ ఆఫ్ ది షెపర్డ్ అనే చిత్రాలను వేయటం జరిగింది. అన్నాడు ఇంకొక ప్రముఖ చిత్రకారుడు మైకోలాంజిలో. మైకోలాంజిలో మరి చిత్రకారుడు, వాస్తుశిల్పి, సంగీతం అన్నిట్లలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇతడు. ముఖ్యంగా ఇతడు వేసినటువంటి చిత్రాలు ది లాస్ట్ జడ్జ్మెంట్, ది ఫాల్ ఆఫ్ మ్యాన్. ఇతను వాటికన్ సిటీలోని సిస్టర్ చాపెల్ చర్చి యొక్క కప్పు మీద ఉన్నటువంటి సిస్టాది నుండి జలప్రలయం వరకు వర్ణించిన ఘట్టాలను చిత్రీకరించాడు. అదేవిధంగా మరి బ్యారోక్ వాస్తుకు ఆద్యుడు. మానవ కలయవరాన్ని పరిశీలించి అవయవ నిర్మాణంలో అంగశాస్త్రం అని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇతని యొక్క విగ్రహాలు వర్జిన్ డేవిడ్ మోజెస్ విగ్రహాలను చూస్తే మనిషి యొక్క అస్థిపంజరాన్ని పరిశీలించి శిల్పాలను చెక్కినటువంటి వ్యక్తి, చిత్రాలను వేసినటువంటి వ్యక్తి మైకేలాంజిలో అని చెప్పవచ్చు. మైకేలాంజిలో యొక్క లాస్ట్ జడ్జిమెంట్ చిత్రం ఇది, మైకేలాంజిలో యొక్క ఫోటో ఇది. అదేవిధంగా లియోనార్డో డేవెన్స్ లాస్ట్ జీసస్ చివరి బిందు బిందు చిత్రం ఇది. అదేవిధంగా మన లియోనార్డో డావెన్సీ యొక్క ఫోటోని మనం చూడవచ్చు. అదేవిధంగా లియోనార్డో డావెన్సీ మరి వేసినటువంటి మరి చిత్రాలు మనం చూస్తే మోనాలిసా, హోలీ సప్పర్, ది లాస్ట్ సప్పర్, వర్జిన్ ఆఫ్ ది ర్యాక్స్, వర్జిన్ చైల్డ్ అండ్ సెంట్ అని, మరి మిలాన్ కోట నిర్మించినటువంటి వ్యక్తి, మరి అన్ని కళలు, ఇటు ఇంజనీరింగ్ ప్రతిభ, చిత్రకారుడు, మరి వాస్తుకారుడు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇతడు వేసినటువంటి చిత్రాల్లో మోనాలిసా అనే చిత్రపటం, ఎటు చూస్తున్నా కూడా తన వైపే చూస్తున్నట్టు ఉన్నటువంటి మోనాలిసా అనే ఫేమస్ చిత్రం మరి లియోనార్డో డా విన్సీది అనే విషయం మనం మరి అందరికీ గుర్తెరిగినటువంటి విషయమే. ఈ విధంగా మరి లియోనార్డో డా విన్సీ తర్వాత రాఫెల్, మడోనా ఆఫ్ ది ఫీల్డ్, సిస్టెల్ మడోనా, హెర్మటేజ్ మడోనా అనే చిత్రాలు. అదేవిధంగా టిషన్ ఇతని ప్రముఖ చిత్రాలు ది ఉమెన్ ఎట్ అ టాయిలెట్, ది ఎడోరేషన్ ఆఫ్ ది షెపర్డ్ అనే మరి ఏది చిత్రాలు మనం చూడవచ్చు. అదేవిధంగా మరి ఎల్ గ్రేకో అనే చిత్రకారుడు. అదేవిధంగా మరి జర్మన్లో ఆల్బ్రెచ్ట్ డ్యూర్ హాన్స్ హల్బెయిన్, గ్రీసులో థియోటక పోలి, స్పెయిన్ హెరడో చిత్రకారులు ఆనాడు ఫేమస్ చిత్రకారులు. ఆనాడు ఇంకా నేను చెప్పాలంటే ప్రముఖంగా వాస్తుకళను కూడా పరిశీలించారు.
సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ముఖ్యంగా రోమ్లోని సెయింట్ పీటర్ చర్చిలో వాస్తుని చూడవచ్చు, లండన్ సెయింట్ పాల్ చర్చిలో వాస్తుని చూడవచ్చు, వెనిస్లో సెయింట్ మార్క్ చర్చిని చూడవచ్చు, డొనటెల్లో సెయింట్ జార్జ్ విగ్రహాన్ని మనం చూడవచ్చు, పాడువా గొట్టమెల అశోకుని విగ్రహం చూడవచ్చు, లోరెంజో గిబర్టి, లూకా డెల్లా రెబియా, అండ్రే డెల్లా రెబియా వాస్తుకారులని చూడవచ్చు. మరి వీళ్ళ ఇంకా మైకోలాంజలో యొక్క నిర్మాణ కౌశల్యం, డేవిడ్ మోజెస్ వర్కిని యొక్క విగ్రహాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మనం ఇంకొక విషయం చెప్పుకోదగినటువంటి విషయం, 16వ శతాబ్దాన్ని ఇటలీ సంగీత చరిత్రలో స్వర్ణయుగం అంటారు. ఇటలీ సంగీత చరిత్రలో స్వర్ణయుగం అంటారు. ఎందుకంటే సంగీత గ్రంథాల ముద్రణ బాగా ఎక్కువైంది. 1501లో ప్రారంభమైంది. ఇక్కడ సంగీతానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా మధ్యయుగ కాలంలో అంచిపేయబడినటువంటి కళలు మొత్తం కూడా జీవం పోసుకున్నాయి. మార్టిన్ లూథర్ బృందగానాన్ని ఏర్పాటు చేయడం, గాబ్రియల్ ఆధునిక వాద్య బృందాన్ని ఏర్పాటు చేయడం, ఫిలిప్ నేరు పురాణ వృత్తాలను పాడే ఆడిటోరియం కనిపెట్టడం, రెబేకా అనే పరికరాన్ని వయోలిన్ గా మార్చడం, కాలికార్డ్ అనే పరికరాన్ని పియానోగా మార్చడం, ఇదంతా కూడా మరి ఆనాడు సంగీత చరిత్రలో, ముఖ్యంగా ఇటలీ సంగీత చరిత్రలో దీని స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో శాస్త్ర పరిజ్ఞానాన్ని ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు శాస్త్ర విజ్ఞానాన్ని అనగదొక్కడం జరిగింది. ఇది వాస్తవం అని తెలియజేస్తే చంపేసేవారు. పోపు ఆకాశం వైపు చూస్తున్నట్టే చిత్రం వేయాలి. అందుకనే సాగదీసి మెడలు చిత్రాలు వేసేవారు. కోపర్నికస్ని మరి వాస్తవం తెలియజేస్తే చంపుతా అన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. జియోనాడు బ్రూనోని సజీవ దహనం చేయడం జరిగింది. అద్భుతాలు అనేవి ఏమి లేవు గాడీలు తప్ప, ప్రకృతిలోని కొన్ని శాస్త్రీయ ధర్మాలే విశ్వానికి మూలమని అని ప్రకటించిన జియోనాడు బ్రూనోని మరి సజీవంగా దహనం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి మరి శాస్త్రీయ విజ్ఞానాన్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చారు సాంస్కృతిక పునరుజ్జీవన కాలం. అంటే మధ్యయుగ కాలం నాటి మత వ్యవస్థ నుంచి బయటపడటమే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అని మనం చెప్పవచ్చు. ఇంగ్లాండ్కు చెందిన ఫ్రాన్సిస్ బేకన్ నూతనత్వం అనే గ్రంథాన్ని రాశాడు. శాస్త్ర విజ్ఞానం వల్లనే మానవుల శక్తియుక్తులు పొందారని తన గ్రంథంలో తెలియజేసాడు. గెలీలియో లోలక సూత్రాన్ని, గతిశీల సూత్రాన్ని నిర్దించాడు. గెలీలియో థర్మామీటర్ని కనుగొన్నాడు. గెలీలియో కోపర్నికస్ సిద్ధాంతాన్ని, ది హెవెన్లీ ఆర్ట్స్ గ్రంథాన్ని, కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిరూపించాడు. టెలిస్కోప్ కనిపెట్టాడు. పరాసెల్సస్ శరీరంలో వచ్చే రసాయనిక మార్పుల జబ్బుల కారణం తెలియజేసింది. హెల్మాట్ వాత వ్యాధుల గురించి అల్లాలితో తగ్గించవచ్చు అని తెలియజేసింది. విశ్వానికి భూమి కేంద్రం అనే మరి ఆనాటి మధ్యయుగ నాటి సిద్ధాంతాన్ని విమర్శించిన గ్రీక్ విద్వాంసుడు కూడా. అదేవిధంగా మరి పోలాండ్ దేశస్థుడైనటువంటి కోపర్నికస్ ఇందాక చెప్పినట్టు ది హెవెన్లీ ఆర్ట్స్ ఖగోళ పరిభ్రమణం అనే గ్రంథాన్ని రాసింది. అదేవిధంగా మరి సజీవ దహనానికి గురైనటువంటి జియోనాటు బ్రూనోని మనం చూడవచ్చు. అదేవిధంగా గణిత శాస్త్రంలో లగారిథం పట్టికం తయారు చేసినటువంటి స్కాట్లాండ్ చెందినటువంటి జాన్ నేఫియర్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరి జాన్సన్ డచ్ శాస్త్రవేత్త సూక్ష్మదర్శిని కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటలీకి చెందినటువంటి పోర్ట మ్యాజిక్ లాంతర్ తయారు చేసింది. అదేవిధంగా ఎన్నాడ్ గెస్నర్ జంతువుల చరిత్రని రాసిండు. అగ్రికోల ముడి లోహంలో లోహశాతం ఎంత ఉందో పరిశోధన చేసిండు. గిల్బర్ట్ అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారి విద్యుత్ శక్తి గురించి చెప్పాడు. అంబ్రోస్ వలే శస్త్ర చికిత్సకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేసిండు. నెక్స్ట్ గ్రెగోరియన్ క్యాలెండర్ ని క్లెప్పర్ గెలీలో డెవలప్ చేశాడు. రక్త ప్రసారాన్ని కనుగొన్నాడు విలియం హార్వే. నెక్స్ట్ మరి మనం చెప్పుకోదగినటువంటి ఇంకో విషయం ఏంటంటే అచ్చు యంత్రం, ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ యంత్రం. యాక్చువల్గా మరి ఇదివరకు చూసినట్టయితే అచ్చు యంత్రాన్ని ఉపయోగించే ముందు కాగితం గురించి చెప్పుకోవాలి. కాగితం అనేది లేదు. ఇదివరకు తాళపత్ర గంధాలు, వివిధ జంతువుల చర్మాలు, క్లాతుల మీద ఈ విధంగా రాయడం జరిగింది. గ్రీకు రోమన్లు మరి గడ్డితోటి పాపిరస్ అనే కాగితాన్ని తయారు చేశారు. యూరోపియన్లు గొర్రెల చర్మంతో పార్చిమెంట్ అనే కాగితాన్ని తయారు చేశారు.
టమాస్కస్ ప్రజలు మరి పత్తితోటి కాగితాన్ని తయారు చేయడం జరిగింది. అంటే స్పెయిన్ ప్రజలు అగిసెనార జనపనారతోటి కాగితాన్ని తయారు చేయడం, కాగితం ఎప్పుడైతే మరి ప్రవేశించిందో అదేవిధంగా మరి ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే మరి ఆధునికతని సంతరించుకుందో అప్పుడే మరి దేశ భాషల్లో సాహసత వికాసం జరిగిందని చెప్పవచ్చు. జాన్ గుడెన్బర్గ్ జర్మనీ మెయింజ్ నగరానికి చెందినటువంటి 1454లో జర్మనీ మెయింజ్ నగరానికి చెందినటువంటి జాన్ గుడెన్బర్గ్ జోహన్ ఫస్ట్ పీటర్స్కోపర్ల అనే అంచల సాయంతో అక్షయంత్రాలను నెలకొల్పాడు. ఒకప్పుడు ఆ పుస్తకం తయారు చేయాలంటే కొన్ని రోజులు పట్టేది, ఒక గ్రంథాలైన పుస్తకాలు సేకరించాలంటే కొన్ని రోజులు సంవత్సరాలు పట్టేది. అక్షయంత్రాన్ని జాన్ గుడెన్బర్గ్ కనిపెట్టిన తర్వాత అది ఈజీ అయిపోయింది. జాన్ గుడెన్బర్గ్ ఈ అక్షయంత్రాన్ని ప్రారంభించిన తర్వాత ఇలాంటి అక్షయంత్రాలని ఇంగ్లాండ్లో ఫాక్స్టన్ ముద్రణ యంత్రాన్ని, వెనిస్లో అల్డన్ మానిషియస్ అల్డన్ ప్రెస్ని అదే ఈ విధంగా కనిపెట్టడం జరిగింది. ఈ అక్షయంత్రం పైన మొట్టమొదటిసారిగా ప్రింట్ చేయబడినటువంటి పత్రాలు పాప పరిహార పత్రాలు. ఈ అక్షయంత్రం పైన మొట్టమొదటిసారిగా ముద్రించబడినటువంటి బుక్ బైబిల్ అని మనం చెప్పవచ్చు. అయితే ఈ విధంగా మరి అక్షయంత్రం ఏదైతుందో ఈ అక్షయంత్రం మరి ముఖ్యంగా నేను ఇందా చెప్పినట్టు కాగితం డెవలప్మెంట్ కావడం, అయితే అక్షయంత్రం జాన్ గుడెన్బర్గ్ కనుకోక ముందు లేదా అంటే ఆర్లెమ్స్ చెందినటువంటి లోరెన్స్ కోస్టరు మరి విడివిడిగా అక్షరాల బ్లాక్ను మరి ప్రింట్ చేసింది, కానీ ఇది వెలుగులోకి రాలేదని చరిత్రకారులు చెప్తున్నారు. నెదర్లాండ్ ఆర్లెమ్స్ చెందిన లోరెన్స్ కోస్టర్, కానీ జాన్ గుడెన్బర్గ్ అక్షయంత్రాన్ని కనిపెట్టడం, పాప పరిహార పత్రాలను ముద్రించడం, బైబిల్ ముద్రించడం, ఈ అక్షయంత్రాన్ని ఇంగ్లాండ్లో కాక్సన్ యంత్రాన్ని స్థాపించడం, అదేవిధంగా వెనిస్లో అల్డెన్ ప్రెస్ను స్థాపించడం, ఈ అక్షయంత్రం మరి ముఖ్యంగా 1465లో ఇటలీలో ఏర్పాటు చేయడం, 1470లో పారిస్లో ఏర్పాటు చేయడం, 1477లో లండన్లో ఏర్పాటు చేయడం, 1483లో స్టాక్హోమ్లో ఏర్పాటు చేయడం, 1536లో అమెరికా మెక్సికోలో అక్షయంత్రాలు స్థాపించడం తోటి ఈ అక్షయంత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షయంత్రాలు పెరగడం తోటి పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పుస్తకాలు ముద్రించడం జరిగిందో వివిధ దేశాలకు చెందిన విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువైంది. వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర విలువలను తెలుసుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకాలు ఎప్పుడైతే మరి వివిధ దేశ భాషల్లో ప్రింట్ అయినాయో, ప్రాంతీయ భాషల్లో చదువుకునే అవకాశం వచ్చిందో విజ్ఞానాన్ని డెవలప్ చేసుకో, గ్రీకు లాటిన్ భాషలే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఈ పుస్తకాలు రావడం జరిగింది. ఎప్పుడైతే అక్షయంత్రాన్ని మరి ప్రారంభించారో ఆ అక్షయంత్రంతో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక దశ మొదలైందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మరి ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనే ఈ టాపిక్ మరి ముఖ్యమైనటువంటి టాపిక్ గా భావించాలి మీరు, ఎందుకంటే సాంస్కృతిక పునరుజ్జీవనమే భౌగోళిక పరిశోధనలకు దారితీసింది, భౌగోళిక పరిశోధనలే పారిశ్రామిక విప్లవానికి దారితీసింది, ప్రపంచ చరిత్రలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ మూడు అంశాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం కీలక పాత్ర పోషించింది. వీటన్నిటికీ మూలమలుపు ఏమిటి అంటే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ, అచ్చయంత్రం. ఈ టాపిక్ లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏమిటి. సాంస్కృతిక పునరుజ్జీవనం మొట్టమొదటిగా ఈ వర్డును రినైసాన్స్ అనే వర్డును ఎవరు ఉపయోగించారు, ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం రావడానికి దోహదం చేసినటువంటి అంశాలేంటి, సాంస్కృతిక పునరుజ్జీవనం లక్షణాలేంటి అంటే గమనం ఏంటి, సాంస్కృతిక పునరుజ్జీవనం వలన మరి ఏం జరిగింది, కళలు అభివృద్ధి చెందినాయి అంటే సాహిత్యం, చిత్రకళలు, వాస్తుకళలు, చిత్రలేఖనం, నెక్స్ట్ మరి దేశ భాషల్లో సారస్వత వికాసం, సంగీతం, ఆధునిక మానవుడు ఏ విధంగా ఉండాలి, ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి, రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, రాజకీయాల పైన కొత్త మరి ఆలోచనలు మొదలయ్యాయి. అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మతం స్థానంలో
మానవతావాదం రావడం అన్నమాట. ఈ విధంగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని చెప్తూ ఈ క్లాసు ఉంటున్నటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక టాపిక్ మత సంస్కరణ ఉద్యమంతో మళ్ళీ కలుద్దాం.